ఇక వివరాల్లోకి వెళ్తే, జీహెచ్ఎంసీ పరిధిలో శిథిల వ్యవస్థలో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో శిథిల వ్యవస్థలో ఉన్న రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ను కూడా జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయనున్నారు. పోలీస్ స్టేషన్ను వెంటనే ఖాళీ చేయాలని జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. నిజాం కాలంలో నిర్మించిన ఈ పోలీస్ స్టేషన్ భవనానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. వర్షాల కారణంగా ఈ భవనం కూలే అవకాశం ఉందని, అక్కడి నుంచి పోలీసు సిబ్బందిని ఖాళీ చేయమని చెప్పారని అధికారులు అంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. గత 2-3 రోజుల నుంచి హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు పురాతన శిథిలావస్థ చేరుతున్న భవనాలు కూలేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇందుకు భారీ వర్షాలకు పురాతనకు సంబంధించి అంత శిథిలావస్థ చేరుతున్న ఇళ్లన్నీ కూలుతున్నాయన్న ఉద్దేశంతో జీహెచ్ఎంసీ అధికారులు మొత్తం నగర వ్యాప్తంగా అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి పురాతన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూల్చేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 2000కు పైగా భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చారు. అయితే మరికొన్నింటిని కూడా తాజాగా కూల్చేందుకు కూడా సిద్ధమయ్యారు. అందులో భాగంగా 24 గంటల ముందే టోటల్గా ఏదైతే భవనాలను ఆ భవన ప్రాంతాలు గుర్తించి వాటిని కూల్చేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనము రామ్ గోపాల్ పిఎస్ పరిధిలో ఉన్నాం. రామ్ గోపాల్ పిఎస్ భవనం దాదాపు అంటే 1900 సంవత్సరంలో రామ్ గోపాల్ పిఎస్ భవనం నిర్మించడం జరిగింది. దీనికి రామ్ గోపాల్ అనే వ్యక్తి రక్షక భట నిలయానికి దానం చేయడం జరిగింది. రక్షక భట నిలయం దానం చేసిన తర్వాత దాదాపు అంటే 113-114 సంవత్సరాల చరిత్ర కలిగిన రామ్ గోపాల్ పిఎస్ భవనం కాబట్టి ఈ భవనము జీహెచ్ఎంసీ అధికారులు చాలా పురాతనమైన భవనంగా గుర్తించడం జరిగింది. దీన్ని ఎట్టి పరిస్థితులు ఇది ఏ క్షణంలో ఉన్న భారీ వర్షాలు కూలేందుకు ప్రమాదం ఉందని ఇప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించడం జరిగింది. దీంతో పాటు దీన్ని వెంటనే ఖాళీ చేయాలని, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వం సంబంధించిన నేతలు కూడా దీన్ని సందర్శించడం జరిగింది. మొత్తం శిథిలావస్థ చేరిన భవనం మొత్తం ఏదైతే పోలీస్ స్టేషన్ భవనం ఉంది, భవనాన్ని కూర్చొని కూడా ప్రభుత్వం మొత్తానికి రంగం సిద్ధం చేసి అయితే 48 గంటలు దీన్ని కూల్చకపోతే తీవ్ర అంటే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఇప్పటికీ అధికార యంత్రం గుర్తించింది. కాబట్టి ఈ మొత్తం ఈ రామ్ గోపాల్ పిఎస్ భవనాన్ని కూల్చేందుకు కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి దీన్ని త్వరలో ఈ రామ్ గోపాల్ పేట్ పిఎస్ భవనాన్ని కూల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. కెమెరామెన్ రాజేష్ ఆసిఫ్, నంబర్ 1 న్యూస్.